గుడ్ ఈవినింగ్ ఆల్, అందరికి వెల్కమ్ టు మంగళవారం. సో ఈరోజు మన విషయం ఏంటంటే, మనం చికెన్ వండబోతున్నాము. సో ఆ గ్రేవీ టైప్లో ఉంటుంది, చిల్లుగా ఉంటుంది, అంటే కారంగా ఉంటుంది. అసలు లాస్ట్లో మా పాప కూడా టేస్ట్ చూసింది అనమాట, చూడొచ్చు మీరు ఎట్లా ఉంటుంది అనేది. ఇంకా కమాన్, లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, కమాన్. వెల్కమ్ టు డిన్నా వరల్డ్ అన్నట్టు మర్చిపోయాను. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో జస్ట్ 3 నిమిషాల్లో చికెన్ ఎలా తయారు చేయాలి, చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి అనేది ఈ కాన్సెప్ట్, ఇది మీరు షేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. పెద్ద గిన్నె ఒకటి తీసుకుంటామండి. ఏట్లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, దీంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేస్తాం. చూడండి, ఇప్పుడు పసక్క జీలకర్ర పడింది. తర్వాత దీంతో పాటు కొద్ది సరిసెలు కూడా వేసుకొని బాగా వేగిన వరకు చూసుకోవాలి. కలుపుకొని 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 అలసిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు మొత్తం అటు ఇటు ఇటు అటు చేసి మొత్తం మాడు వాసన వచ్చిన కాకుండా నార్మల్గా అల్లం వెల్లుల్లి పోయిస్తూ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. మొత్తం కలిపేస్తున్నాం కదా మనం ఇప్పుడు, కలుపు కలుపు. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి వేసేసినాం. సో మనకు మనమే డైరెక్షన్, మనమే వంట అంతా ఇక్కడ అనమాట. చికెన్ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కింద మీద ఊపు, గరిటతో తోపు అన్నట్టు మొత్తం ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం అసలు గ్యాప్ లేకుండా, తర్వాత మూత పెట్టడమే సింపుల్గా. ఇలాగ మూత తీసి చూసేసరికి మూడు కుర్తుంటుంది, కొత్త 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 దాంట్లో నీళ్ళు అయితే వస్తుంటాయండి బయటికి చికెన్లోని వాటర్. తర్వాత చూసి చూసి అవుడు చూడకపోయినట్టు మనం ఉప్పు కొద్ది వేసేదమ్మా. దానికి సరే ఉప్పు వేసాను అనుకో, మంచిగా మొత్తం దాటం అయిపోయి మంచిగా ఉడుకుతుంటుంది. కొత్త 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 గట్టు ఇటు చూసి ఊడు చూడకపోయినప్పుడు కారం కొద్ది వేసేదమ్మా. ఎక్కువ వేసేస్తే మంచిగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే మనం ఇంకేటి అవసరం లే, చికెన్ అన్నము ఓన్లీ ఈ రెండే తినేవచ్చండి. చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, గ్రేవీ టైప్ అవుతుందండి. ఇప్పుడైతే ఇంత వాటర్ ఉంది, ఏంద్రా నాయ నిలబంది అనుకుంటున్నారా? ఏం కాదు, ఎక్సలెంట్ అవుతుంది చూడండి. మంచిగా లాస్ట్లో మనం మసాలా వేసుకొని దింపుకుంటే ఏమ్మ స్వామి రంగ మామూలుగా ఉండదు ఆ వాసన, ఆ టేస్ట్ మొత్తం. నువ్వు ఇంకా 2-3 రోజులు అన్నం కూడా తినవన్నమాట, అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి చికెనే కావాలి, అలాంటప్పుడే నేను తింతాననేసి నీకు ఒక ఇదేనమాట. ఇప్పుడు మసాలా ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అటు ఇటు చూసి ఎవడు లేనప్పుడు ఇంకొంచెం కలిపడమే లోపల అయిపోయా, పని అయిపోయింది. మసాలా కానీ వేసినాము, ఇంకా చూసుకుంటూ పోతే మొత్తం కొత్త 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 ఉడుకుతుంటుంది. ఇంతలోనే మా పాప డాడీ 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 నాకు ఒక ముక్క, నాకు ఒక ముక్క అనేసి అడుగుతుంది. మనకైతే మనసు అప్పట్లేదు, మనకు అంతా అయిన తర్వాత మనం ఇస్తామన్నమాట టేస్ట్. అలా అయితే వాసనలతో నిండిపోతుంది ఇల్లంతా అనుకొని పరుగుడు పరుగుడు వచ్చేసినారు నా దగ్గరికి. ఇంక ఏం చేస్తాంలే అనేసి అటు ఇటు చూసి మనం ఇలా కొద్దిగా కలుపుకొని ఇంకా టైం అయిపోయిందండి. మన చికెన్ రెడీ అయిపోయింది, ఇంకా మన పాప వెయిట్ చేస్తుంది అనమాట. గ్యాస్ ఆపేసినాం ఇప్పుడే. గ్యాస్ ఆపిన తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా అటు ఇటు కదిపేసి ఒక ప్లేట్లో చిన్న 2 ముక్కలు తీసుకొని మా పాపకి ఇస్తే మీరు చూడండి మా పాప ఫీలింగ్ ఇప్పుడు. మనం వండిన చికెన్ మనం మా పాప తినేసి అన్యం పుణ్యం ఎరగిన మనసుతో ఇంత సూపర్ అన్నదంటే అది ఎంత టేస్ట్ ఉందో మీరు చూడండి. నేనేమంటున్నానంటే మీరు చూసినారా, మీరు ఒకసారి ఆ టేస్ట్ చూస్తే మాత్రం మీరు నా దగ్గరే ఉండిపోతారు. సో ఇది మాత్రం పక్కా, ఎందుకంటే అంత టేస్ట్ అయితే ఉంది కర్రీ. సో కమాన్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వరల్డ్. సెండింగ్ ఆఫ్.